ఎక్సర్సైజ్ లెవెన్ పాయింట్ త్రీలో సిక్స్ ఎక్స్ప్రెస్ సైన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ కాస్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ జీరో డిగ్రీస్ అండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ జీరో డిగ్రీస్కి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి మధ్యలో ఉంటుందని ముందు చెప్పమంటున్నాడు ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు దీన్ని ఎలా ఎక్స్ప్రెయిన్ అంటే జీరో డిగ్రీస్కి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి మధ్యలో ఉంటుందని దీన్ని మనం ప్రూవ్ చేయమంటున్నాడు కన్నా ఓకే చేద్దాం చాలా ఈజీ కన్నా చాలా సులభంగా మీకు నేను చెప్తాను ఖచ్చితంగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి సమ్మె కూడా మీకు అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా నేను చెప్తాను ఇంకా మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చేసుకోలేనట్టయితే చేసుకున్నట్టే చేసుకోలేనట్టయితే ఓకే చేసుకోండి చేసుకున్న వాళ్ళైతే కన్నా ఓకే కంపల్సరీ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూసుకోండి కంపల్సరీ అర్థమవుతుంది మీ అందరికీ కూడాను ఎవరైతే చేసుకోలేదు వాళ్ళైతే మొట్టమొదటిసారిగా నా ఛానల్లో చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లక్కని క్లిక్ చేయండి ప్రతి వీడియో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి కన్నా వచ్చి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ అర్థం నేను చెప్తాను ఓకే థ్యాంక్ యూ విన్నందుకు చూడండి కన్నా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇది తీసుకుందాం సైన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ డిగ్రీస్ ఓకే దీన్ని మనం చేంజ్ చేయాలి కన్నా వచ్చి ఓకే చేంజ్ చేద్దాము చూడండి దీన్ని నైంటీ మైనస్ ఫిఫ్టీన్గా రాయొచ్చా నైంటీ డిగ్రీస్ మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ రాయొచ్చు దీన్ని వచ్చి నైంటీ మైనస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్గా రాయచ్చా ఎలా అంటారా ఫిఫ్టీ ఫిఫ్టీన్ నైన్టీ నుంచి ట్వంటీ ఫైవ్ లేసేస్తే సిక్స్టీ ఫైవ్ ఎస్ అర్థమైంది అనుకుంటాను కన్నా ఇప్పుడు వచ్చి సైన్ ఫిఫ్త్ అంటే ఇప్పుడు వచ్చి సారీ కన్నా ఇక్కడ ఆర్డ్ నెంబర్ ఉంది నైన్టీ మైనస్ డేటా ఫస్ట్ కోఆడెంట్ లో యాంగిల్ నైన్టీ మైనస్ డేటా అనేది ఫస్ట్ కోఆర్డెంట్ లో యాంగిల్ ఈ ఫస్ట్ కోఆర్డెంట్లో అన్నింటికి ఆల్ ఆర్ ప్లస్ సైన్కైనా కాసుకైనా ట్యాన్కైనా కుసుకెళ్టుకైనా దేనికైనా ప్లస్ ఉంటుంది ఓకే క్లియర్ అప్పుడు ఆర్డ్ నెంబర్ ఉన్నట్టయితే ఇక్కడ ఆర్డ్ నెంబర్ ఉన్నట్టయితే ఎప్పుడైనా సరే అక్కడ ఉన్నటువంటి సైన్ అయితే కాస్ట్ కింద మారుతుంది ఆర్డ్ నెంబర్స్ అంటే ఏంటంటే మీకు డౌట్ వస్తుంది కదా ఒకసారి చూడండి కన్నా మనకి యాంగిల్స్లో నైంటీ వన్ ఎయిటీ ఓకే టూ సెవెంటీ త్రీ సిక్స్టీ ఈ యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇందులో నైన్ ఉంది ఇందులో ట్వంటీ సెవెన్ ఉంది ఈ రెండు ఆర్డ్ నెంబర్స్ అనమాట ఈ ఎయిటీను థర్టీ సిక్స్ ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ వచ్చినప్పుడు నైన్ కానీ ట్వంటీ సెవెన్ కానీ వచ్చినప్పుడు సైన్ ఉంటే కాస్ కింద మారుతుంది కాస్ ఉంటే సైన్ కింద చేంజ్ అవుతుంది అదేవిధంగా టాన్ అయితే కాట్ కింద చేంజ్ అవుతుంది కాట్ అయితే టాన్ కింద చేంజ్ అవుతుంది కొసికెన్ అయితే సీకెన్ కింద చేంజ్ అవుతుంది అదే సీకెన్ అయితే కొసికెన్ కింద చేంజ్ అవుతుంది ఇది కదా ఓకే ఇప్పుడు మరి ఇక్కడ ఏముంది సైన్ ఉంది సైన్ ఉంది కాబట్టి ఎలా చేంజ్ అవుతుంది కాస్ట్గా చేంజ్ అవుతుంది జస్ట్ ఈ నై అప్పటి వరకు ఇది యూజ్ అవుతుంది తర్వాత ఇది వచ్చేసాయి ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ అంటే చేంజ్ అవుతుందో లేదో చెప్పడం వరకే ఇది జస్ట్ అంతే తర్వాత ప్లస్ కాస్ ఇక్కడ ఆర్డ్ నెంబర్ వచ్చింది కాబట్టి చేంజ్ అవుతుంది కాస్ ఇలా చేంజ్ అవుతుంది సైన్గా సైన్ ఎస్ ఇంకా దీని డ్యూటీ అయిపోయింది ఇప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ ఇప్పుడు చూడండి ఆడన్నమాట జీరోకి ఫార్టీ ఫైవ్కి మధ్యలో ఉంటుందని చూపించండి అన్నాడు చూడండి జీరో డిగ్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మధ్యలో ఉందేలేదు ఫిఫ్టీన్ జీరోకి ఫిఫ్ ఫార్టీ ఫైవ్కి మధ్యలో ఉంటుంది ట్వంటీ ఫైవ్ అది కూడా జీరోకి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది ఓకే చూపిస్తాం కన్నా ఓకే కన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఎంకరేజ్ చేయండి కన్నా చకపోతే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం రాయడం మర్చిపోవద్దు కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్